విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మఒడి విద్యా కానుకపై అధికారులతో సీఎం విస్తృతంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరుపైన అధికారుల నుండి వివరాలు సేకరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినందున విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అధికారులు వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73% ఉందని, సెప్టెంబర్లో 82% పెరిగిందని, అక్టోబర్ నాటికి 85% నమోదైందని అధికారులు సీఎంకి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91% ఉందని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ రానున్నారు. మూల నక్షత్రం రోజు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై సీఎం పర్యటన ఏర్పాట్లను వెల్లంపల్లి పరిశీలించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం శ్రీ కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ నుంచి మంత్రి మాట్లాడుతూ, రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజు సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, ఇందుకు తగిన విధంగా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రానున్నారని మంత్రి తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. మూల నక్షత్రం రోజున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని, అదే సమయంలో సీఎం జగన్ పర్యటన కూడా ఉండడంతో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఆదివారం 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి తెలిపారు. అమ్మవారి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంగా దర్శనమివ్వడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవి అలంకారం, ఆ తదుపరి 2 గంటలకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా అలంకారము ద్వారా దర్శనం ఇవ్వబడుతుంది. ఈరోజు ముఖ్యంగా రేపు ఏదైతే మూల నక్షత్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 3 గంటల టైంలో, సుమారుగా మధ్యాహ్నం 3 గంటల టైంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దానికి రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు. దయచేసి అందరూ కూడా సమన్వయంతో పాటించి, అధికారులందరూ కూడా ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎక్కడ ఎటువంటి చిన్న ఆటంకం ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్ళిన, ఇప్పటివరకు కూడా చాలా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు కానీ దర్శనాలు కానీ బాగానే జరిగినాయి. రేపు కూడా మూల నక్షత్రం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పని, నిన్న ఆదివారం లలితా త్రిపుర సుందరదేవి అలంకారం రోజు నాడు సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనం రావడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా దర్శనం ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా రేపు మూల నక్షత్రం రోజు నాడు కూడా 1,000 మందిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క దేవాలయము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పని తెలియపరుచుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా కోవిడ్ నామస్ను పాటిస్తూ రావాలని చెప్పని, రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చే టైంలో మాత్రం కొంచెం భక్తులంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఇచ్చిన హామీ మేరకు వాగ్దానాలు అన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పేదవాడి ఇంటి కలను నిజం చేసి చూపిస్తారన్నారు. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత నగదు మంజూరు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 46-47 డివిజన్ల లబ్ధిదారులతో మిల్క్ ప్రాజెక్టు కళ్యాణ మండపంలో ఆసరా సంబరాలు జరిగాయి.
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు సంఘాల సభ్యులు పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా నగదు జమ చేస్తున్నారని తెలిపారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళాభ్యున్నతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, కార్పొరేటర్ గోదావరి గంగ, వీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46-47 డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 309 గ్రూపులు, 3090 మంది సభ్యులు, 90,54,235 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఈరోజు జమ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. దీనికి మా మున్సిపల్ కమిషనర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు, మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా 47 డివిజన్ కార్పొరేటర్ గారు, మన గోదావరి గంగారు కూడా రావడం జరిగింది. అదే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ టోటల్గా కలిపి 2,869 గ్రూపులు, 27,809 సభ్యులు ఉన్నారు. 22,02,62,631 రూపాయలు ఈరోజు ఈ యొక్క వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా మొత్తం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దసరా ఉత్సవాలు ఉన్నాయో, నవరాత్రులు ఉన్నాయో, అందరూ కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టంగా ఉన్నా కానీ, ఆర్థికంగా చాలా ఇబ్బందులుగా ఉన్నా కానీ, వారు అనుకున్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ 4 దఫాలుగా మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పిన ప్రకారంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 6,400 కోట్ల రూపాయలను ఈరోజు ఈ యొక్క ఆసరాకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక పథకాలు, అదేవిధంగా నిన్న చూసాం ఇళ్ల స్థలాల మీద కూడా చంద్రబాబు కోర్టుకి వెళ్ళి వ్యవస్థలను తప్పుదోవ పట్టించే విధంగా వాటిని ఆపడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నాడు. ఏవైనా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, ఆ దేవుడు ఉన్నాడు పైన అంటాడు. తప్పకుండా మంచి చేస్తున్న వ్యక్తికి దేవుడు సహకారం ఉంటుంది. 46-47 డివిజన్లో ఈరోజు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం మేము, ఆసరా వారోత్సవాలు. ఈ వారోత్సవాల సందర్భంగా ఇక్కడికి మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మున్సిపల్ కమిషనర్ గారు, 47 డివిజన్ కార్పొరేటర్ గారు అండ్ పిఓయూసీడీ శ్రీధర్ గారు, ఇన్ఛార్జ్ గారు, అందరూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు వారోత్సవాలను అన్నది ఇక్కడ మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు సభ్యులకి మన 46-47 డివిజన్ తరఫున 309 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళకి గ్రూపులకి 3090 సభ్యులు, 309 గ్రూపులు, వీళ్ళకి ఈరోజు 90,54,000 చిల్లర డబ్బులు వేయడం జరుగుతుంది. ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ జగనన్న 4 విడతలుగా మీ డబ్బులు మీకు జమేస్తాను అని ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇప్పటికి 2 విడతలు జగనన్న వేయడం జరిగింది. ఇంకో 2 విడతలు కూడా అక్క చెల్లెమ్మలకి వేసి జగనన్న మాట ఇచ్చాడు, మాట తప్పడు, మడము తిప్పడు అన్న ఒక ఉద్దేశాన్ని జగనన్న అక్క చెల్లెమ్మలకి ఎలా చెప్పారో అది తూచా తప్పకుండా నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్నో పథకాలను చూస్తున్నాము, ఎన్నో అక్క చెల్లెమ్మలకు అండగా ఉండడం చూస్తున్నాము. ఈరోజు మన అక్క చెల్లెమ్మల పేరున ఇల్లు ఇంటి పట్టాలు ఇచ్చిన దీని మీద ప్రతిపక్షం వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టుల్లోన స్టేలు తేవడం అన్నది చాలా దురదృష్టకరం. విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు, వైఎస్ఆర్ ఆసరాపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. నియోజకవర్గంలోని 31, 33, 36 డివిజన్లలోని లబ్ధిదారులకు 2వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. ఈరోజు మొన్న 7వ తారీఖు చివరి రోజు అనుకుంటే మరీ ప్రభుత్వానికి విన్నవిస్తే మరొక 3 రోజులు పెంచడం జరిగింది. ఈరోజు చివరి రోజు అందరూ కూడా అప్లై చేసి ఈ 3 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 45,000 రూపాయలు నిధులు
రావడానికి కూడా దోహదపడుతుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఎవరైనా ఉంటే ఈరోజు సాయంత్రం లోపు మీరు అందరూ కూడా వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోమని చెప్పి కూడా కోరుతున్నాను. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ఒక రెవల్యూషనరీగా ఈరోజు చూడండి, అక్టోబర్ 2 తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరంలో క్లాప్ అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. విజయవాడకి సంబంధించి 225 వెహికల్స్ డివిజన్కి 4 వెహికల్స్ చెప్పిన అందరికీ ఇచ్చి ఈ విజయవాడ నగరం ఇప్పటికే టాప్ 3 నగరాల్లో ఉంది. శానిటేషన్లో కానీ రకరకాలైనటువంటి అంశాల్లో కానీ దాన్ని ఒక 100 రోజుల పాటు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. క్లాప్ అని చెప్పండి. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రతి డివిజన్లోనూ కూడా ఈ 100 రోజుల కార్యక్రమంలో ఈ దసరా అయిపోయిన దగ్గర నుంచి ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ శానిటేషన్ లోపం ఉంది, ఎక్కడ మంచినీటి లోపం ఉంది, ఎక్కడ వర్షం వస్తే నీళ్ళు నిలబడుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వము ఐడెంటిఫై చేసి దాన్ని పద్ధతిని మార్చేదానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న 2 తారీఖున ఒక కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని కూడా మనం స్వాగతించాల్సిన రోజు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు తమ పార్టీ పోరాటం ఆపే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతులను బీజేపీ ప్రభుత్వం హతమార్చుతోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. రైతు హత్యలపై నిరసన తెలియజేస్తున్న ప్రియాంక రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతు హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు మౌన దీక్ష నిర్వహించారు. బందర్ రోడ్డులోని ఆకాశవాణి కార్యాలయం ఎదుట జరిగిన మౌన దీక్షకు పిసిసి ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర సహాయ మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించి వారి మరణానికి కారణమయ్యాడన్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రియాంక రాహుల్ గాంధీలను అరెస్టు చేసి పాడుపడిన గెస్ట్ హౌస్ లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 72,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రైతు సంక్షేమమే దేశ సంక్షేమమన్న పిలుపును కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చూస్తోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఉత్తరప్రదేశ్లో హోంశాఖ సహాయ మంత్రి గారు, వారి కుమారుడు మిశ్రా గారు అక్కడ ఒక గాంధీయ సిద్ధాంతాలను నమ్మి రైతులు చేస్తున్నటువంటి దీక్షని భగ్నం చేయటం, తర్వాత వారు చర్చల కోసం వెళ్తే ఆ సందర్భంలో వారి మీద నుంచి వెహికల్స్ వెళ్ళిపోనిచ్చి అక్కడ దాదాపు 4 రైతులు స్పాట్లో చనిపోయేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చినందుకు నిరసనగాను ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని, అలాగే భావి భారత ప్రధాని కావాల్సినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా వారు అడ్డుకోవటం, అక్రమ అరెస్ట్ చేయటం, వితిన్ 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టాల్సింది కూడా పెట్టుకోండి, ఎన్నో గంటల వ్యవధిలో కూడా ఒక పాడుపడిపోయినటువంటి గెస్ట్ హౌస్లో పెట్టుకునే దాని మీద నిరసనగా ఆ రైతులకు ఆత్మశాంతి కలగాలనేటటువంటి భావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే సైజానాథ్ గారి యొక్క సూచనల ప్రకారం ఇవాళ యావత్ భారతదేశంలోనూ అలాగే రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా వివిధ నిరసన కార్యక్రమాలు, అలాగే వాళ్ళ మౌన దీక్షలు కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోనూ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో కూడా రైతులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండా తండగా ఉండదని కూడా తెలియజేస్తూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ అభిమతంగా గతంలో పనిచేయడం కూడా జరిగింది. 72,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ దాని సందర్భంగా మనం చేస్తూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఈ రోజున దేశంలో చూస్తున్నామంటే అన్నం పెట్టే రైతుల్ని వాళ్ళ నిరసన తెలుపుతూ వాళ్ళతో చర్చించడం కోసం ఈ రోజున అధికారులతో వెళుతుంటే, సామరస్యంగా చర్చల కోసం వెళ్తుంటే అడ్డగోలుతనంగా ఈ రోజున మంత్రుల కొడుకులైతే ఏమైనా కొమ్ములు ఉంటాయా, అన్నం తినట్లేదా, వాళ్ళు పండించినటువంటి పంట కాదా మీరు తినేది, ఈ రోజున అమానుషంగా అత్యంత దారుణంగా ఈ రోజున మీరు గుద్దుకుంటూ వెళ్ళిపోతారా మనుషులు అంటే
మీరు మనుషుల్ని మనుషులుగా చూసే పరిస్థితి కూడా లేదా? ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజున మనం ఈ రోజునే ఇటువంటి క్రూర మృగాల మధ్యలో అడవుల్లో ఉంటారని చూసాం. కానీ క్రూర మృగాలు ఇలా జనసంద్రంలో మనుషుల రూపంలో కూడా క్రూర మృగాలు ఉంటారని చెప్పి ఈ రోజున ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. వీళ్ళని శిక్షించండి అయ్యా అని చెప్పి ఈ రోజున రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మొత్తుకుంటుంటే ఈరోజు రైతులకు మద్దతుగా వాళ్ళ ప్రాణాలకి ఈ రోజున అండగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి ఈ రోజున వాళ్ళకు మద్దతు తెలపడానికి వెళ్తుంటే అరెస్ట్ చేయాల్సినటువంటి మృగాలను వదిలేసి ఈ రోజున ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేస్తారా? మీకు సిగ్గుందా? ఈరోజు కనీసం మానవత్వం ఉందా? మీ విలువలు ఎక్కడికి వెళ్ళిన ఈ రోజున? ఏం చేసి ఎలా మీరు ఈ రోజున సమాజంలో ఈ యొక్క సమాజంలో మనుషులుగా బతుకుతున్నారు? మీకు జీవించే అర్హత ఉందా అని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మత్స్యకారుల జీవన భృతిని దెబ్బతీసే జీవో 217ను రద్దు చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 217 జీవోతో మత్స్యకారుల ఉపాధికి గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న చెరువులకు ఆన్లైన్ టెండర్ల విధానం తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టవద్దని అన్నారు. జీవో నెంబర్ 217 రద్దు చేయాలని మత్స్యకారుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా జీవో నెంబర్ 217ను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని అన్నారు. ఆన్లైన్ టెండర్ విధానం తీసుకువచ్చి చెరువులు, దళార్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే జీవో రద్దు చేయాలని వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. 13 జిల్లాల మత్స్యకారుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి జీవో రద్దు కోసం ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 217 జీవో రద్దు చేసే వరకు మత్స్యకారుల సంఘాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217ని మరి ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి సందర్భంలో ఏదైతే చెరువులు ఎన్నో సంవత్సరాలుగా గత యుగయుగాలుగా మత్స్యకారుల చేత రాజుల కాలం నుంచి కూడా స్వతంత్రం వచ్చాక కూడా ఈనాటి వరకు చెరువులన్నీ కూడా మత్స్యకారులే చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కొంత రేటు ఫిక్స్ చేసి ఆ నామమాత్రపు లీజుని ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు తీసుకున్నటువంటి జీవో వల్ల భవిష్యత్తులో ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్ టెండర్ పెట్టి దళారుల్ని మరి ప్రోత్సహించే విధంగా ఈ జీవో ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్స్యకారుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. దీని మీద మరి అనేక సార్లు ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు అందించడం జరిగింది. అలాగే మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దయచేసి ఈ జీవోని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ముక్తకంఠంతో ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ 119వ జయంతి ఘనంగా జరిగింది. జయప్రకాష్ నారాయణ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ద్వారా సాధించిన విజయాలను ఈనాటి యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని లోక్ నాయక్ జేపీ అండ్ లోహియా మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు తూమాటి ప్రేమ్నాథ్ వెల్లడించారు. సమసమాజ స్థాపనకు నేటి యువత కృషి చేయాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అండ్ లోహియా మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో జయప్రకాష్ నారాయణ 119వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని జయప్రకాష్ నారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ తూమాటి ప్రేమ్నాథ్ మీడియాతో మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ ప్రజాస్వామ్య, పౌర హక్కుల, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ రైతులకు గిట్టుబాటు ధర కోసం 1974లో విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో సంపూర్ణ క్రాంతి ఉద్యమాన్ని నిర్వహించి విజయం సాధించారని గుర్తు చేశారు. మహానేత విజయాలను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమాల ద్వారానే విశాఖ ఉక్కుని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. సమసమాజ స్థాపన కోసం పూనుకోవాలని, అప్పుడే జేపీకి నిజమైన నివాళులర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి 119వ జయంతి కార్యక్రమం ఈరోజున విజయవాడలో గౌరవనీయులు మన దొడ్ల రామారావు గారు, సగ్గుడ్డి భాస్కర్ గారు, నాయుడు సాంబశివరావు, అట్లాగే పరిశుభోగ లాజరస్ రాజేష్ గారు, హనుమాన్ గారు, మన ముఖ్యమైన నాయకులు సయ్యద్ రఫీ గారు, దొడ్ల హేమంత్ గారు, పోగంటి రామారావు గారు, సుబ్బు గారు, వీళ్ళందరూ ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా ఆవేదన ఏంటంటే ఈరోజున లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలు, సిద్ధాంతాలు,
ఆయన యొక్క లక్ష్యాలతో 1974లో బ్రహ్మాండమైనటువంటి టోటల్ రెవల్యూషన్ అంటే సంపూర్ణ క్రాంతి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు మన ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇటువంటి సంస్థలు, పరిరక్షణ, అట్లాగే పేదరికం వ్యతిరేకంగా, అట్లాగే పెరిగిపోతూ ఉన్నటువంటి ధరలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ పాల్గొన్నారు. కానీ ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి విషయం మీరు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు చూడండి, అన్ని చోట్ల కూడా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అసంతృప్తి కానీ, ప్రజల యొక్క ఆవేదన కానీ, ప్రజల యొక్క ఆగ్రహాన్ని కానీ వ్యక్తం చేసేటువంటి ప్రతిపక్ష నాయకుల మీద పౌర హక్కుల్ని కాలరాసేలాగా, ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలాగా ఏ విధంగా నిర్బంధకాలను అనుసరిస్తున్నారో ఇవాళ గమనిస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి సిగ్గుపడాలి. దే షుడ్ బి అషేమ్డ్ టు హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది టోటల్ రెవల్యూషన్ మూమెంట్. నౌ దే ఆర్ యాక్టింగ్ టోటలీ అగేనెస్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జయప్రకాష్. సో అందువల్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి దుశ్చర్యలన్నింటినీ ఖండిస్తూ ఇప్పటికైనా సరే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలని మీరు కనీసం ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణలో అయినా సరే మీరు పట్టించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమో ఇక్కడ ఇసుక కానీ లిక్కర్లో కానీ కనీ వినే ఎరగని రీతిలో వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేస్తాం. సోషలిస్టులు అమ్మాం అంటే దాదాపు 1951 నుంచే సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తున్న లోహియా, జయప్రకాష్ నారాయణ లాంటి మహానాయకుల ఆధ్వర్యంలో సోషలిస్టులుగా ఇవాళ కూడా ముద్రేసుకొని సోషలిస్ట్ పార్టీ ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం. అయితే జయప్రకాష్ నారాయణకి ఎందుకు నివాళులు అర్పిస్తున్నామంటే అలాంటి మహానుభావుల త్యాగాల వల్ల, ఆయన చేసిన త్యాగ నిలత వల్ల, లోహియా, జయప్రకాష్ నారాయణ మహానాయకులు వాళ్ళ త్యాగదనుల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. మనం ఇవాళ 5 ఏళ్ళతో కాస్త అన్నం తింటున్నామంటే కారణం వాళ్ళు. అందువల్ల వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటున్నాను. నా పేరు దొడ్ల రామారావు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.